Hi friends, welcome to Government Jobs Portal. So, మన SSC GD నవంబర్ 16th అన్ని షిఫ్ట్స్ లో వచ్చిన అరిథ్మెటిక్ క్వశ్చన్స్ అయితే కొన్ని మనం చూద్దాం అండి. ఓకే, సో ఇవి కొంతమంది స్టూడెంట్స్ అయితే పంపించడం జరిగింది అండ్ కొన్ని ఇంటర్నెట్ సోర్సెస్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి రీజనింగ్, అరిథ్మెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ది రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈస్ 12:18 అండ్ ఆఫ్టర్ సెల్లింగ్ దట్ ప్రోడక్ట్ ఇఫ్ ది ప్రాఫిట్ ఈస్ 25%, వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ గివెన్? మనకి క్లియర్గా ఏమిచ్చారు, 12:18 అంటున్నారు. ఏంటి మార్కెట్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ యొక్క రేషియో అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని అమ్మిన తర్వాత 25% ప్రాఫిట్ వచ్చిందంటండి. 25% ప్రాఫిట్ వచ్చిందంట. అలా అయితే ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు? ఇప్పుడు క్లియర్గా చూడండి, కొన్నది ఎంతకి? 12. ఇప్పుడు చూడండి, కొన్నది 12కి అయితే మార్కెట్ ప్రైస్ పెట్టింది 18. మనం డైరెక్ట్గా 12:18 వాల్యూస్ తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి లేదు, ఎందుకంటే ఈ రేషియోలో ఉన్నాయి అని చెప్పారు కాబట్టి. సో ఇప్పుడు 12 రూపీస్ కొని, ఇప్పుడు రూపీస్ అనుకుందాం, 12 రూపీస్ కొన్నారనుకుందాం, 18 రూపీస్ మార్క్ చేశారనుకుందాం. 12 రూపీస్ కొన్నప్పుడు 25% ప్రాఫిట్ వచ్చిందంటే ఎంత కమ్మాలండి? 25% అంటే 1/4 కదా, అంటే 1/4 కదా. 25% అంటే 1/4 ప్రాఫిట్, అంటే 12 మీద 1/4 అంటే ఎంత? 3 రూపాయలు ప్రాఫిట్. అంటే మొత్తం ఎంత కమ్మినట్టు? 15 రూపాయలు కమ్మినట్టు. ఎంత మార్క్ చేశారు? 18 రూపీస్ మార్క్ చేశారు, 15 రూపీస్ కమ్మారని అర్థమైంది. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 3 రూపీస్ ఇచ్చారు. ఎంతకి? 18 రూపీస్కి 3 రూపీస్ ఇచ్చారు. క్యాన్సిల్ చేయండి, 1/6. 1/6 అంటే పర్సంటేజ్లో ఎంత? 16.23%. సింపుల్, రైట్? ఇది యాక్చువల్లీ క్వశ్చన్ చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చండి. చూసిన వెంటనే 12:18 అంటే 12/18, ఇది కాస్ట్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్, 25% ప్రాఫిట్, అంటే దీనికి 1/4 అంటే 15 రూపీస్కి అమ్మారు, 18 రూపీస్ మార్క్ చేశారు, అంటే 3 రూపాయలు తగ్గించారు. సో 3 రూపీస్ అవుట్ ఆఫ్ 18 తగ్గించారు, 1/6 అంటే 16.23% అని చెప్పచ్చు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1+25/144 =1+x/12, ఫైండ్ ఎక్స్ అంటున్నారు. క్లియర్గా చూడండి, ఇప్పుడు ఏంటి, 144 ఎల్సిఎం తీసుకుంటాం, 144+125 169. సో 169/144 ఉంది. దీన్ని యాక్చువల్లీ పేపర్ మీద పెన్ పెట్టకుండా చేయొచ్చండి, చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 169/144 వచ్చింది అంటే ఎంత? 2 స్క్వేర్ రూట్లోంచి బయటకు వస్తాయి, ఇది 13, ఇది 12, రైట్? =1+x/12. ఈ 1ని ఇటు పక్క పంపించండి, అంటే 13/12 -1. 13/12 -1 అంటే 1/12. సో 1/12 = x/12, అంటే 12 క్యాన్సిల్ అయితే x = 1 అయింది. ఓకే, సో వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, రైట్? సో క్లియర్గా చూసుకోండి, పేపర్ మీద పెన్ పెట్టకుండా ఎలా చేస్తాం. ఫస్ట్ చూసిన వెంటనే ఇది ఇటు వెళ్తుంది, ప్లస్ అవుతుంది. 169 అంటే 13/12 వస్తుంది. 13/12లోంచి 1 తీసేయండి. 13/12లోంచి 1 తీస్తే 13 - 12/12 కదా, అంటే 1/12. 1/12 = x/12 అయినప్పుడు x = ఆటోమేటిక్గా 1 అవుతుంది అని మనం సింపుల్గా చెప్పచ్చు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ₹750. ఆఫ్టర్ గివింగ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ది మార్కెట్ ప్రైస్, ఇఫ్ ది ప్రాఫిట్ ఈజ్ 20%, దెన్ వాట్ ఈజ్ ది మార్కెట్ ప్రైస్? సో ఇందాక ఏం చేశారు, మార్కెట్ ప్రైస్ ఇచ్చారు, డిస్కౌంట్ ఎంతో అడిగారు, ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఇచ్చారు కదా, రైట్? ఇప్పుడు ఏం చేశారు, ప్రాఫిట్ పర్సంటేజ్, ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ కూడా ఇచ్చి మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. సింపుల్ అండి. ఇప్పుడు ఏంటి, కొన్నది ఎంతకి? 750 రూపీస్కి. ప్రాఫిట్ వచ్చింది ఎంత? 20%. 20% అంటే ఎంత? 1/5, 1/5 పార్ట్. 750కి 1/5 పార్ట్ అంటే 150. అంటే ఆ 150 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎంత కమ్మారండి? 900 రూపీస్ కమ్మారు. 900 రూపీస్ కమ్మారు ఎప్పుడు? మార్కెట్ ప్రైస్లో 10% డిస్కౌంట్కి ఇచ్చిన తర్వాత 900 కమ్మారు. అంటే ఇది 1000 ఉన్నప్పుడే కదా, 10% డిస్కౌంట్ ఇస్తే 900 అవుతుంది. ఎస్, సో మార్కెట్ ప్రైస్ ఎంత? 1000. ఈజీ క్వశ్చన్, ఇది కూడా మనం పేపర్ మీద పెన్ పెట్టకుండా చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తాం, ఇది కాస్ట్ ప్రైస్, ఇది ప్రాఫిట్ పర్సంటేజ్, 20% అంటే 1/5, అంటే 150 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, అంటే 900 రూపీస్కి అమ్మారు,
10% డిస్కౌంట్ ఇచ్చాక 900 అమ్మారు అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉండాలి? ఖచ్చితంగా 1000 ఉండాలి. రైట్, డైరెక్ట్గా టిక్ పెట్టచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. పైప్ ఏ అండ్ పైప్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 36 మినిట్స్ అండ్ 45 మినిట్స్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ పైప్ బి ఈజ్ క్లోజ్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్ అండ్ ఇఫ్ ద టైమ్ టేకెన్ టు ఫిల్ ద టోటల్ ట్యాంక్ ఈజ్ 25 మినిట్స్, దెన్ ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ డిడ్ ది పైప్ బి వాజ్ క్లోజ్డ్? ఇప్పుడు చూడండి, పైప్ ఏ అనేది ఉంది, ఇది 36 మినిట్స్లో ఫిల్ చేయగలదంట. పైప్ బి ఉంది, ఇది 45 మినిట్స్లో ఫిల్ చేయగలదంట. కానీ కాసేపు తర్వాత పైప్ బీని మాత్రం క్లోజ్ చేశారంట. అప్పుడు టోటల్ టైం వచ్చేసి 25 మినిట్స్ పట్టిందంటండి ఆ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి. అలా అయితే ఎంత టైం తర్వాత పైప్ బీని క్లోజ్ చేశారు అంటున్నారు? ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడు చెప్పుకున్నాం ఏంటి, టోటల్ వర్క్ని ఏమనుకుంటాం, ఈ రెండింటికి ఎల్సిఎం అనుకుంటాం. ఈ రెండింటికి ఎల్సిఎం చూడండి, 36కి 45కి. సో 9 ఫోర్స్ 9 ఫైవ్స్ 5 ఫోర్స్ 20 ఇంటూ 9 180. సో ఎల్సిఎం క్లియర్గా వచ్చింది 180. రైట్, సో 180 వచ్చింది కాబట్టి టోటల్ యూనిట్స్ ఏమనుకుంటాం, వర్క్ 180 యూనిట్స్ అనుకుంటాం. 36 మినిట్స్లోని 180 యూనిట్స్ని నింపుతున్నారంటే హవర్కి ఎన్ని యూనిట్స్? 5 యూనిట్స్. 45 మినిట్స్కి 180 యూనిట్స్ నింపుతున్నారంటే హవర్కి ఎన్ని యూనిట్స్? ఎన్ని టైమ్స్ ఉందండి? 4 టైమ్స్ ఉందా? 45 డబల్ చేస్తే 19 డబల్ చేస్తే 180, 4 టైమ్స్ ఉంది, 4 యూనిట్స్. సో ఏ వచ్చేసి నిమిషానికి 5 యూనిట్లు నింపుతుంటే, బి వచ్చేసి నిమిషానికి 4 యూనిట్లు నింపుతున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు, మొత్తం టైం వచ్చేసి 25 నిమిషాలు పట్టింది. సో అంటే ఏ పైపు 25 నిమిషాలు ఓపెన్లోనే ఉంది, కానీ బి పైపు కొంత టైం తర్వాత క్లోజ్ చేశారు. సో ఫస్ట్ అయితే ఏ ఎంత వర్క్ చేశాడో చూద్దాం. 25 నిమిషాలు, నిమిషానికి 5 యూనిట్లు చెప్పిన 125 యూనిట్స్ చేశాడు. సో 180లోంచి ఆ 125 తీసేయండి, తీసేస్తే 55 వచ్చింది. ఈ 55 ఇంకెవరు చేసినట్టు? బి ఒక్కడే చేసినట్టు. సో 1 మినిట్కి 4 యూనిట్స్ చేస్తాడు, 55 యూనిట్స్ చేయడానికి 55/4 మినిట్స్ పడుతుంది. సో 55/4 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, సో ఎందుకంటే అన్ని నిమిషాలే బి వర్క్ చేశాడు. సో 55/4 మినిట్స్ తర్వాత ఏం చేశారు, పైప్ బిని క్లోజ్ చేశారు. రైట్, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ సమ్ బికమ్స్ 14 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 15 ఇయర్స్ అట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సమ్ బికమ్ 92 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్? క్లియర్గా చూసుకోండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ కూడా అవుతారు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి మనం ఒకలా సాల్వ్ చేసుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఇంకొకలా సాల్వ్ చేసుకోవాలండి. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి క్లియర్గా చూద్దాం మనం. 15 ఇయర్స్కి ఏమైందంట, సమ్ 14 టైమ్స్ అయిందంటండి. 14 టైమ్స్ అంటే సమ్ ఎక్స్ ఉంటే 14 టైమ్స్ అయిందండి. అంటే 14 టైమ్స్ అంటే అర్థం ఏంటి, ఆ ఉన్న వాల్యూకి దాన్ని ఇంకొక 13 టైమ్స్ యాడ్ అయ్యింది, ఆ ఉన్న ఎక్స్కి ఇంకొక 13 టైమ్స్ యాడ్ అయ్యింది. ఎంతకి? 15 ఇయర్స్కి 13 టైమ్స్ అయింది. ఓకే, 15 ఇయర్స్కి 13 టైమ్స్ వచ్చింది. ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా ఏంటి, సేమ్ ఉంటుంది అనమాట. అంటే 15 ఇయర్స్కి 13 టైమ్స్ వచ్చింది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది అంటే అర్థం ఏంటి, 15 ఇయర్స్కి 13x వస్తే ఇంకొక 15 ఇయర్స్కి కూడా ఆ 13xే వస్తుంది, ఇలా సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, సో సింపుల్, ఇంకా క్లియర్గా మనకు ఏమర్థమైంది, మనకు ఎంత కావాలి, 92 టైమ్స్ కావాలి. 92 టైమ్స్ అవ్వాలంటే క్లియర్గా చూసుకోండి, అక్కడ లాజిక్ క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఆ ఉన్న వాల్యూ ఆల్రెడీ ఉంటుంది, ఇంకొక 91x యాడ్ అవ్వాలి. అంతేనా, ఉన్న వాల్యూ ఎక్స్ ఉంటుంది, 91 సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ అయితే అప్పుడు అది 92 టైమ్స్ అవుతుంది. అంటే 91x కావాలి. 13x కి ఎన్ని టైమ్స్ ఉంది, 7 టైమ్స్ ఉంది 13కి. అంటే 15కి కూడా 7 టైమ్స్ చేయాలి, అంటే 105 ఇయర్స్ టైం పడుతుంది అని మనం సింపుల్గా చెప్పచ్చు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కూడా ఏంటి, చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు. ఎలాగా, 15 ఇయర్స్కి 14 టైమ్స్ అవుతుందంటే, అంటే ఒక 13 టైమ్స్ సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది 15 ఇయర్స్కి. మనకి ఎంత కావాలి, టోటల్ 92 టైమ్స్ అంటే 91 టైమ్స్ కావాలి సింపుల్ ఇంట్రెస్ట్ అందులోని. సో 13 టైమ్స్ అవ్డానికి 15 ఇయర్స్ పడుతుంది, 91 టైమ్స్ అవ్వడానికి 13 సెవెన్స్, అంటే 15 సెవెన్స్ 105 ఇయర్స్ అని మనం చెప్పచ్చు.
ఓకే, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇందులోని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది, అది కూడా క్లియర్గా చూసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. పెరిమీటర్ ఆఫ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 36√3 అండి, వాట్ ఈజ్ ఇట్స్ హైట్ అంటున్నారు. హైట్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? √3a/2 లేదా √3/2a అనొచ్చు. ఓకే, సో √3a/2 ఇది ఎలా వచ్చిందో కూడా చాలా సింపుల్. ఏంటి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, సో ఇదేంటి కరెక్ట్గా ఈక్వల్కి డివైడ్ చేస్తుంది, a/2 అవుతుంది. సో ఇలా పైథాగరస్ థీరం ప్రకారం మనం దీ వాల్యూని మనం కనుక్కుంటాం, అది √3a/2 అనమాట. ఓకే, ఒకవేళ గుర్తు లేకపోతే మీకు హైట్ ఫార్ములా అలా కూడా చేసి గుర్తు తెచ్చుకోవచ్చు. ఓకే, సో √3a/2 ఓకే, కానీ ఒక సైడ్ ఎంతో ముందు కనుక్కోవాలి కదా. పెరిమీటర్ ఎంత ఇచ్చారు? 36√3 ఇచ్చారు. పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ త్రీ సైడ్స్. సమ్ ఆఫ్ త్రీ సైడ్స్ అంటే ఇక్కడ ఎంత, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్ని సైడ్స్ ఈక్వల్ కదా, అంటే సమ్ ఆఫ్ త్రీ సైడ్స్ అంటే 3a = 36√3. సారీ, ఈ 3 క్యాన్సిల్ చేయండి, 3 ones 3 12s, అంటే ఏ ఎంత అయింది, 12√3 అయింది. సో ఏ ప్లేస్ లో 12√3 పెడితే 12 × 3 36/2 18. ఓకే, సో 18 హైట్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ సెంటీమీటర్ అనుకున్నాను అనుకోండి, అంటే 18 సెంటీమీటర్స్ అవుతుంది హైట్. ఓకే, సింపుల్ ఏం చేసాం ఇక్కడ, 3 క్యాన్సిల్ చేసాం, 12√3 వచ్చింది, 12√3 × √3, సో 12 × 3 36/2 18. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్ ఈ సేమ్ యాజ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 ఆర్టికల్స్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఇది చాలా కామన్గా అడిగే క్వశ్చన్ అండి, ఇప్పుడు కూడా పర్సంటేజెస్లో చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 ఆర్టికల్స్. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ కనుక్కోండి. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ వచ్చేలా పెట్టండి, మనకి వెంటనే ఆన్సర్ వస్తుంది. అది ఎలాగో క్లియర్ చెప్తాను. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కుందాం. అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ని ఇటు తెచ్చాం, దీని ఇటు పక్క తీసుకెళ్ళాం అటుపక్కకి, అంటే 50/40 అయింది, అంటే 0 0 క్యాన్సిల్ అయింది, అంటే ఏంటి 5/4 అయిందండి. అంటే సెల్లింగ్ ప్రైస్ 5 అయినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. సింపుల్, కాస్ట్ ప్రైస్ 4 అంటే 4 రూపాయలు కొన్నాం, 5 రూపాయలు కమ్మండి, 4 రూపీస్ కొని 5 రూపీస్ కమ్మాం, అంటే 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది అవుట్ ఆఫ్ 4 రూపీస్. సో 1 రూపీ అవుట్ ఆఫ్ 4 అంటే 1/4 అంటే ఎంత, 25%. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? 25. సింపుల్ థింగ్, ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ వాల్యూ చూసుకోండి, వెంటనే మనకి ఆన్సర్ వస్తుంది. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. పైప్ ఏ అండ్ పైప్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 8 hours and 12 hours రెస్పెక్టివ్లీ. ఇఫ్ పైప్ ఏ, పైప్ బి అండ్ పైప్ సి కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ 13 1/3 hours, హౌ మచ్ టైమ్ విల్ పైప్ సి టేక్ టు ఎంప్టీ ద ట్యాంక్? సో క్లియర్గా మనకి ఏం అర్థం అవుతుంది ఇక్కడ, పైప్ సి అనేది ట్యాంక్ని ఎంప్టీ చేస్తుందని అర్థమైంది. సో పైప్ ఏ ఏం చేస్తుంది, ఏం చేయగలదంట, 8 గంటల్లో పైప్ని ఫిల్ చేయగలదు ట్యాంక్ని. రైట్, సో పైప్ బి వచ్చేసి 12 hours ట్యాంక్ని ఫిల్ చేయగలదు, కానీ పైప్ సి ఎన్ని hoursలో ఎంప్టీ చేస్తుందో మనకు తెలియదు. కానీ ఏబిసి ముగ్గురు కలిస్తే 13 1/3 hours, అంటే ఎంత, ఫ్రాక్షన్ మార్చేద్దాం, 13 1/3 అంటే 39 + 1 40/3. సో 40/3 hours పడుతుంది. మనం ఏం తెలిపి చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ని వీటికి ఎల్సిఎం తీసుకొని దాన్నే టోటల్ యూనిట్స్ అని అనుకుంటాం. రైట్, క్లియర్గా అనుకుందాం. 8కి 12కి చూసుకోండి, ఎప్పుడైనా సరే ఒక్కటే ఫ్రాక్షన్ ఉందనుకోండి, క్లియర్గా వినండి, ఒక్కటే ఫ్రాక్షన్ ఉందనుకోండి, ఓన్లీ న్యూమరేటర్ని చెక్ చేస్తే చాలు, న్యూమరేటర్తో మనం ఎల్సిఎం తీసుకుంటే చాలు అనమాట, కింద డినామినేటర్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, సో 8, 12, 40 వీటికే ఎల్సిఎం కనుకుంటాం, సరిపోతుంది. 4 టేబుల్లో 4 2s, 4 3s, 4 10s, 2 టేబుల్లో 2 1s, 3 5s. సో 5 4s 20, 3 2 6, 120 వచ్చిందండి. రైట్, 8 12 40కి 120 వచ్చింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 120 యూనిట్స్ అని మనం అనుకుంటున్నాం. సో 8 hoursలో 120 యూనిట్స్ వేస్తున్నారంటే హార్కి 15 యూనిట్స్ వేస్తారు, 12 hours 120 యూనిట్స్ అంటే హవర్కి 10 యూనిట్స్, 40/3 hours క్లియర్గా చూసుకోండి, 40 hours 40/3 hours అంటే 120/40/3 చేయాలి, అంటే 9 వస్తుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఏంటి ఇక్కడ, ఏ వచ్చేసి 15 యూనిట్స్ వేస్తున్నాడు 1 అవర్కి, బి వచ్చేసి 10 యూనిట్స్ వేస్తున్నాడు 1 అవర్కి,
కానీ ఏబీసీ ముగ్గురు కలిసి 9 యూనిట్సే చేస్తున్నారు. అంటే 15 ప్లస్ 10, ఏబీ చేసే 25 యూనిట్స్ లోంచి ఎంత తీయేస్తున్నాడు? సి 16 యూనిట్స్ తీసేస్తున్నాడు. అప్పుడే కదండి 9 మిగులుతుంది. అంటే సి వచ్చేసి హవర్కి 16 యూనిట్స్ ఎంటీ చేస్తున్నాడు. సో 120 యూనిట్స్ ఎంటీ చేయడానికి 120/16 హవర్స్ పడుతుంది. సింపుల్ రైట్. సో క్యాన్సిల్ చేసుకుందాం, 8 2స్ అండ్ 8 టేబుల్లో చూసుకుంటే 8 15స్ రైట్. సో 15/2 అంటే 7.5 అవర్స్ టైం పడుతుంది సికి, ఓన్లీ సి ఒక్కడే ఎంటీ చేయడానికి ఫుల్ ట్యాంక్ని రైట్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద అలాగే టైం అండ్ వర్క్, ఇది నథింగ్ బట్ టైం అండ్ వర్క్ రైట్. సో టైం అండ్ వర్క్లోనే మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో టైం అండ్ వర్క్ జీజేపీ అని క్లిక్ చేయండి, సర్చ్ చేయండి. సో మనకు చాలా వీడియోస్ వస్తాయి, ఆ వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టైన్ సమ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 20% ఫర్ 2 ఇయర్స్ ఈజ్ ₹792. వాట్ విల్ బీ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద సేమ్ టైం? చూసుకోండి, క్లియర్గా వినండి. ఈ క్వశ్చన్ని మనం 2-3 వేస్లో చేయొచ్చు, బట్ అన్నిటికంటే బెస్ట్ వే ఏంటిది అనేది ఒకసారి మనం చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సర్టైన్ సమ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 20%, 20% ఇంట్రెస్ట్ అండి 2 ఇయర్స్ కంట, ఎంత అయిందంట ఇంట్రెస్ట్? 792 రూపీస్ అయిందంట. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్ ఒక ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది, సెకండ్ ఇయర్ ఇదే ఇంట్రెస్ట్తో పాటు ఈ ఇంట్రెస్ట్ మీద ఇంకొక ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది. ఓకే, సో ఈ మూడు కలిపితే 792 రూపీస్ అయ్యాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 792ని మనం జస్ట్ సింపుల్గా మనం డివైడ్ చేసుకుంటే వెంటనే ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూద్దాం, అంటే 792 ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ 350 అనుకోండి, అంటే సెకండ్ ఇయర్ కూడా 350తో పాటు ఈ 350 మీద వచ్చే ఇంట్రెస్ట్. సో 350 మీద వచ్చే ఇంట్రెస్ట్ అంటే 20%, 350కి 20% అంటే ఎంత? 1/5 పార్ట్, మంచి నెంబర్ ఉంది 20%. 1/5 పార్ట్ అంటే ఎంత? 70, అంతేనా? 350 700 ప్లస్ 70 770 అయింది, కానీ ఇంకా ఎక్కడుంది? ఇంకా కొంచెం ఎక్కువ ఉంది. అంటే క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం ఏంటి, ఇది కూడా ప్రాక్టీస్ వల్లే వస్తుందండి. 792 అనే నెంబర్ని చూసాం, ఇక్కడ 20% 1/5 పార్ట్ అని కూడా చూస్తున్నాం. అప్పుడు దాన్ని బట్టి మనం ఆ నెంబర్స్ని కనుక ఎస్టిమేట్ చేయగలిగితే వెంటనే ఇలా టిక్ పెట్టచ్చు అనమాట, అంత ఫాస్ట్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు 350 కాకుండా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి, 792 కాబట్టి 360 తీసుకుందాం. ఎందుకు? లాస్ట్లో 2 కూడా ఉంది, 5తో డివైడ్ చేసినప్పుడు 2 వస్తుంది. ఓకే, సో 360 ఇది 360, 5తో డివైడ్ చేయండి, ఇంకో 10 పెరిగింది కాబట్టి 72 అవుతుంది. సో 360 720 ప్లస్ 72 792 అయింది, సరిపోయింది. వాట్ విల్ బీ ది సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు, సింపుల్ ఇంట్రెస్ట్లో ఏంటి? 72 ఎక్స్ట్రా రాదు, జస్ట్ 360 ప్లస్ 360 720 వస్తుంది. సో ₹720 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకే, సో చూసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బట్ ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ కూడా అయి ఉండొచ్చు, బట్ ఇది బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే వస్తుంది. ఓకేనండి, దీనికి ఖచ్చితంగా మంచి ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఒకవేళ ఇంకొక మెథడ్లో చేయాలి అంటే చూడండి, ఎక్స్ ఉంది ఫస్ట్ ఇయర్ది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ది కూడా ఎక్స్, అండ్ దీనికి ఇక్కడ ఏమవుతుంది? x/5 యాడ్ అవుతుంది. 20% అంటే ఎంత? x/5. దీని వాల్యూ ఎంత అయింది? 792. ఇలా చేసినా సరే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది, అంటే ఫస్ట్ ఇయర్ వాల్యూ వస్తుంది, సెకండ్ ఇయర్ కూడా, అంటే ఈ రెండు కలుపుతూ ఉండడం, 2x కనుక్కుంటాం, అదే ఆన్సర్ అవుతుంది. ఇలా అయినా సరే చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా అయినా సరే చేయొచ్చు. బట్ అన్నిటికంటే ఈజీ వే ఏంటంటే, మనం ఈ 792ని కానీ కరెక్ట్గా డివైడ్ చేయగలిగితే మాత్రం వెంటనే టిక్ పెట్టచ్చండి ఆన్సర్ రైట్. సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఈ వీడియోలో. 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 35% ఆఫ్ బి. చూడండి, 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 35% ఆఫ్ బి. అలా అయితే ఏబి రేషియో ఎంత అంటున్నారు? సింపుల్ అండి, చూసుకోండి, పర్సంటేజ్ ఆఫ్ అంటే ఏంటి? ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఉంది, సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఆ పర్సంటేజ్ని కూడా మొత్తం క్యాన్సిల్ చేసేయచ్చు, తీసేయచ్చు అనమాట. అంటే
20 into A is equal to 35 into B and direct gamma no raskoch. Okay, so up to A by B adigaru. A by B is equal to 35 by 20. Simple. 5 table of 5 7s, 5 4s. So 7 by 4 and 7 is to 4 ratio of the A and B. Okay, 7 is to 4. Okay, Randy. So, okay guys, thanks for watching. మీరు నెక్స్ట్ షిఫ్ట్స్ లో గనక ఎగ్జామ్ రాసినట్లయితే తప్పకుండా ఆ క్వశ్చన్స్ ని వీడియోస్ కింద కామెంట్ చేయండి. సో మనం వాటిని కూడా డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.